हाई फ्रेंड्स एला उन्नारू वेलकम टू वीआरएसए लाइफ स्टाइल नेनु मीकु काकरकाय तो नेल रोजुल वरकु निलव उंडे काकरकाय पिकिल एला चेयालो चेसी चूपिस्तानु। काकरकायलु तीसुकोवालंडि काकरकायलु वच्चेसि मनकि गट्टिगा उंडाली मेत्तगा उंडकूडदु इला फ्रेश्गा उन्नायि तीसुकोवालि। इप्पुडु वीटिनि मनं एं चेसुकोवालंटे ई पैन इदि उंदि कदंडि इदंता कूडा पीलर तो इला तीसेसुकोवालि मोत्तं कूडा इला क्लीन चेसुकोवालंडि। वीटिनि वाश चेसुकुन्ना कूडा एं कादु एंदुकंटे डीप फ्राई चेसुकुंटाम काबट्टि पच्चडेम पाडवदु। वीटिनि मनं चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवालंडि इला कट चेसुकोवालंडि। वीटिनि इप्पुडु मनं डीप फ्राई चेसुकोवालि स्टव् वेलिगिंचुकोनि कडाई पेट्टुकोवालंडि। डीप फ्राई की सरिपड़ा आयिल तीसुकोवाली आयिल कूडा वच्चेसि मनं फ्रेश्गा तीसुकोवालंडि। अंटे वेरे डीप फ्राई चेसिन आयिल्स उंटाई कदा मन इंट्लो अवि यूज चेयकूडदु फ्रेश् आयिले वाडाली। ఆయిల్ హీట్ అయినండి ఇప్పుడు మనం ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి। చిన్నగా వేసుకోండి ఇలా వేసుకున్నాక హైలో పెట్టేసుకోండి ఫ్లేమ్ వచ్చేసి। అలాగే మనం మొత్తం ఒకేసారి వేయించుకోలేం కాబట్టి రెండు సార్లు వేయించుకోండి విడివిడిగా వేగిపోయనియండి। ఇప్పుడు తీసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి। अलागे मनं तीसुकुने बौल एदैते उंदो अदि तडिगा उंडकूडदंडि क्लीन गा उंडाली। अलागे मिगिलिनि कूडा वेसुकोनि वेयिंचुकोवालंडि। हाफ स्पून मेंतुलु ओक स्पून वच्चेसि आवालु तीसुकोवालंडि। मन मिगता मुक्कलु वेगे लोपु वीटिनि मनं वेयिंचुकुंदां। स्टव् वेलिगिंचुकोनि ओक पैन पेट्टुकोवालंडि। पैन कोंचेम हीट अयिन तर्वात आवालु उन्नायि कदा फस्ट मेंतुलु वेसुकोनि वेयिंचुकोवालि। मेंतुलु वेगिन तर्वात आवालु कूडा वेसुकोवालंडि। ఈ వేగిపోయినండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి। ఇవి కూడా వేగిపోయినండి తీసేసుకోవాలి। ముక్కలన్నీ తీసేసుకున్న తర్వాత ఈ నూనె ఉంది కదండి ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ నూనె అంతా కూడా చల్లారిపోయేంత సేపు వెయిట్ చేయాలి। వెల్లిపాయలు తీసుకోవాలండి నేను వచ్చేసి రెండు వెల్లిపాయలు తీసుకున్నాను। ఈ నూనె చల్లారే లోపు మనం వీటిని ఒలుచుకోవాలండి। ఇలా చేసుకోవాలండి నేను వచ్చేసి పొట్టు వలవనండి నేను ఇలానే వేసుకుంటాను డైరెక్ట్ గా ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటది। ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిపోయినే కదా ఇవి సో వీటిని ఇప్పుడు మనం దంచుకోవాలండి పౌడర్ లా చేసుకోవాలి। ఇవి కొంచెమే ఉన్నాయి కాబట్టి నా దగ్గర చిన్న రోల్ ఉందని చెప్పి దీంట్లో దంచుకుంటున్నానండి। పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు పౌడర్ అయిపోయింది ఇదంతా కూడా ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఇలా చేసుకొని మూత పెట్టేసుకోండి లేదంటే వాసన పోతుంది। ఇప్పుడు ఎల్లిపాయల్ని కూడా కచ్చపచ్చగా దంచుకోవాలండి। ఇది వచ్చేసి అయిపోయిందండి దీన్ని వచ్చేసి ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఆయిల్ చల్లారిపోయిందండి సో ఇప్పుడు మనం వచ్చేసి పచ్చడి రెడీ చేసుకోవచ్చు। ముక్కలు తీసుకోవాలండి దాంట్లో వచ్చేసి మనం మెంతి అని ఆవాలు కలిపి పట్టుకున్నాం కదా పౌడర్ అది యాడ్ చేసుకోవాలి। చిటికెడు పసుపు వేసుకోండి అలాగే వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దంచుకున్నాం కదండి అది ఒక గ్లాస్ తీసుకోండి। సాల్ట్ అని కారం వేయడం కోసం ఒక గ్లాస్ కొలత తీసుకోండి। నేను వచ్చేసి దీంట్లో సగం వరకు సగం కంటే తక్కువ సాల్ట్ తీసుకుంటున్నాను। సాల్ట్ ముందు కొంచెం తక్కువే వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుందాము। అలాగే ఒక గ్లాస్ కారం అండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మిగిలిన ఆయిల్ ఉంది కదా దాన్ని చూస్తూ పోసుకోండి। నూనె మొత్తం ఒకేసారి పోసుకోకుండా చూసుకుంటూ పోసుకోవాలి ఇలా ఇలా బాగా కలపండి। ఇలా కలిపిన తర్వాత ఆయిల్ సరిపోకపోతే మిగతా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి। ఇలా మొత్తం కలిపేసుకోవాలండి। ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకొని ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి। ఉప్పు మట్టికి కరెక్ట్గా ఉండాలండి లేదంటే పచ్చడి పాడైపోతుంది। ఇప్పుడు ఈ పచ్చళ్ళలో నిమ్మకాయ కలుపుకోవాలండి ఒకటి సరిపోతుంది నిమ్మకాయ పిండుకోవాలండి। నిమ్మకాయ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మొత్తం మంచిగా। కాకరకాయ కారం రెడీ చాలా చాలా బాగుంటుందండి కాకరకాయ కనుక ఇలా చేసుకుంటే కనుక అసలు ఏ టైప్ ఆఫ్ కూర కూడా మనం తినలేమండి ఇదే చేసుకోవాలనిపిస్తుంది ఎప్పుడు కూడా అంత బాగుంటుంది టేస్ట్. వేడివేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి నెల రోజులు నిల్వ ఉంటుందండి
సో మంచిగా ఒక గాజు బౌల్లో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ ఎప్పుడు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్